హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నా? ఏం లేదండి, ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్. ఈరోజు ఏంటంటే నేను బగారా రైస్ చేస్తున్నాను, దానికి కావాల్సిన పదార్థాలు. సో చూసారు కండి, చూపించిన విధంగా బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు అవి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పుదీనా, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు ఇవేనండి. అంటే ఇవే ఉన్నాయి, వేయిస్తున్నాను. ముందుగా స్టవ్ ముట్టించి పాన్ హీట్ చేసుకొని అందులో ఆయిల్, కొంచెం ఘీ వేసానండి. అందులోనే ఈ మసాలా దినుసులు వేసి చక్కగా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు, మంచిగా నీట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నటువంటి ఈ పుదీనా మిశ్రమం ఉంది కదండి, ఇందులోపలనే మనము అల్లం, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నదండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం ఏదో టైంలో సాల్ట్ వేసుకున్నా కూడా ఏం కాదండి, చాలా బాగుంటుంది, అంటే చక్కగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి అల్లం వేస్తున్నాను. అల్లం వేసి ఆ అల్లాన్ని కూడా మంచిగా చూపించిన విధంగా పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా 4 to 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు అల్లం అనేది మంచిగా పచ్చివాసన లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం చూసారు కదండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో ఇప్పుడు మనం టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటాలు కూడా వేసుకొని మంచిగా, సో ఆయిల్లో మొత్తం ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అండ్ ఇదే టైంలో మీరు కొంచెం సాల్ట్ కనుక వేసినట్లయితే ఈ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో, మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇవి చాలా చక్కగా మగ్గిపోతాయండి. చూడండి ఇవి చక్కగా మగ్గిపోయినాయి కదా, ఇందులోనే మనం ఎసరుకు తగినంత వాటర్, అంటే నేను ఆల్రెడీ ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, అందుకే 6 గ్లాసెస్ వాటర్ తీసి పెట్టుకున్నాను. ఈ వాటర్ పోసేసి మనం హై ఫ్లేమ్ మీద చక్కగా మరిగించాలండి. ఈ మరిగిస్తే ఏమవుతుందంటే వాటర్ అనేది తొందరగా మరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు గిన్నె సరిపోకపోతే మళ్ళీ ఒకసారి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి పక్కనే నేనేం చేశానంటే ఆల్రెడీ రైస్ సోక్ చేసి పెట్టుకున్నాను, కొంచెం బియ్యం నానితే మనకి రైస్ అనేది తొందరగా కుక్ అవుతుందని. చూడండి ఎసరు ఇలా మరిగిపోతుంది కదా, ఇలా మరుగుతున్న ఎసరులో మనం ఈ రైస్ని మొత్తం నీళ్ళు ఒంపేసి ఈ రైస్ మొత్తం వేసేసుకోవాలండి. రైస్ మొత్తం వేసేసుకొని మనం చక్కగా అంతా కలిసే విధంగా ఒకసారి కలిపి, సో ఇదే టైంలో హై ఫ్లేమ్ మీదనే మనం పెట్టేసి మూత పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ మీద అయితేనే మనకి ఈ రైస్ అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది. సో చూడండి రైస్ అనేది కుక్ అవ్వటానికి వచ్చేసింది, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి అయిందండి. ఈ టైంలో మనం కొంచెం నెయ్యి, ఇప్పుడు నేను చూపించాను చూడండి అది హోమ్ మేడ్ నెయ్యి, అంటే మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ఆ నెయ్యి కొంచెం వేస్తే ఏమవుతుందంటే ఈ రైస్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది, అందుకే నేను ముందే ఏం చేశానంటే ఈ నెయ్యిని తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఆ నెయ్యి కూడా వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఒక దగ్గర రెస్ అన్నాను మొత్తాన్ని కలవదు కదా అందుకని. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే కొంచెం పుదీనా లీవ్స్ అనేవి తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ పుదీనా లీవ్స్ని కూడా పైనుంచి కొంచెం ఇట్లా గార్నిషింగ్ చేసినట్టుంటే మనకు చుట్టడానికి బాగుంటుంది, అండ్ ప్లస్ అండ్ ఫైనల్ ఏమన్నా మూత పెట్టేస్తాం కదండి అప్పుడు మనకి ఈ ఫ్లేవర్ మొత్తం రైస్కి పడుతుందండి. అదేవిధంగా నేను ఏం చేశానంటే కొంచెం ఫుడ్ కలర్ ఉంది నా దగ్గర, ఆ ఫుడ్ కలర్లో కొంచెము
మిల్క్ వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ ఫుడ్ కలర్ కూడా పైనుంచి వేసాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉన్నట్లయితే వేయండి, లేకపోతే వదిలేసేయండి. చూడండి ఎలా చక్కగా మగ్గిపోయిందో. దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను. నేను మళ్ళీ మీకు వేరొకసారి చూపిస్తానండి. వాళ్ళ పిల్లలు వచ్చారండి ఊరు నుంచి. సో వాళ్ళు పెట్టమంటే పెట్టాను, పెడితే వాళ్ళు తింటున్నారు. చూడండి ఎలా ఉంది అని అడిగితే బాగుందని. అక్క వాళ్ళ బాబండి తను, తన పేరు ప్రదీప్. అక్క వాళ్ళ పాప ప్రణీత. అండ్ మిడిల్లో ఉంది మా పాప ప్రసన్న. తను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా ఉందని అడిగితే బాగుంది పిన్ని, చాలా బాగుంది, సూపర్ ఉందని వాళ్ళు ఇట్లా సింబాలిక్గా చెప్తున్నారండి. అండ్ నెక్స్ట్ మీకు మీ వాళ్ళ మాటలే చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఆ టైంకి ఏదో మూవీ చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అందుకని నేను ఆ వాయిస్ అనేది పెట్టలేదండి. సో ఇదేనండి ఈరోజు సండే స్పెషల్ లంచ్, రైస్ అండ్ చికెన్ కర్రీ విత్ ఆనియన్స్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.